हेलो फ्रेंड्स लेटेस्ट रिलीज दर्जा मूवी ने एक्सप्लेन चेसुकुंदाम अंतकंते मुंदुगा मन वीडियो गनुक एवरिकैना नच्चिते लाइक चेयंडी अलागे सब्सक्राइब चेसुकोंडी। सीन ओपन अवगाने लक्ष्मी नरसिंह अने इंस्पेक्टर కృష్ణా జిల్లాలో ఉన్న పొన్నాక పోలీస్ స్టేషన్కి వస్తాడు। అయితే అక్కడ ఉన్నటువంటి పాత కేసులన్నీ రీఓపెన్ చేయమని చెప్తాడు। దాంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అందరూ అక్కడ అలాంటి కేసులు ఏమీ ఉండవని ఒక స్టోరీ చెప్తారు। ఇలాగే సిన్సియర్గా డ్యూటీ చేయాలని వచ్చిన ఒక ఇన్స్పెక్టర్ ఎలా చనిపోయాడన్న స్టోరీని చెప్తారు। పొన్నాక ప్రాంతంలో చాలా దందాలు నడుస్తాయి, అక్కడ నాటుసారాలు అలా చాలా ఘోరాలు జరుగుతాయి। అయితే ఒక చోట చెక్ పోస్ట్ని ఏర్పాటు చేసి అక్కడ అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను ఆపాలని ఇన్స్పెక్టర్ అయితే వెళ్తాడు। దారిలో ఉన్న సరుకు ఏమిటి అని అడిగితే పాలు అని చెప్తాడు। అయితే అందులో నాటుసారాను తరలిస్తారు। అయితే మర్యాదగా మమ్మల్ని వదిలేము, ఈ విషయం కనుక మహాలక్ష్మి తెలిస్తే నిన్ను చంపేస్తుంది అనేసి వాళ్ళు వార్నింగ్ ఇస్తారు। అయితే అప్పుడే అక్కడికి కనుక మహాలక్ష్మి వచ్చి ఆ ఇన్స్పెక్టర్ని చంపేస్తుంది। ఇక్కడే మనకి మూవీ నేమ్ అనేది పడుతుంది, దర్జా అని। అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే ఒక ఫ్యామిలీని చూపిస్తారు। ఆమెకి ఇద్దరు కొడుకులు ఉంటారు, అందులో చిన్న కొడుకు రంగ। అయితే రంగతో పాటు ఇంకో తనకి ఒక అన్నయ్య కూడా ఉంటాడు, తన పేరు గణేష్. తనకు మాటలు రావు, అలాగే తను వాళ్ళ అన్నయ్యతో కూడా కలిసి ఉంటుంది। ఇక రంగకి మాటలు రావు, తన ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు। ఇలా గణేష్ లవ్ చేస్తున్న అమ్మాయి పేరు పుష్ప, పుష్పకి కూడా గణేష్ అంటే చాలా ఇష్టం, తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది। అయితే సీన్ కట్ చేస్తే రంగ అలాగే గణేష్ వీళ్ళు ఒక టిఫిన్ సెంటర్ అయితే నడుపుతూ ఉంటారు। ఇక సీన్ కట్ చేస్తే కనక మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఓపెన్ అవుతుంది। అక్కడ కనకంకి ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు, ఒకడు సర్కారు ఇంకొకడు బళ్ళారి, బళ్ళారి అలాగే కనకం ఇద్దరు కూడా కవల పిల్లలు। అయితే కనకం ఎప్పుడు కూడా అక్కడ జరిగే నేరాలకి ఎలాంటి కేసులు ఎలాంటి తన ఇంటి గుమ్మం ఎత్తకూడదనేసి ఎప్పుడు కూడా డీజీపీకి లంచమిస్తూ ఉంటుంది। అయితే ఇక్కడ ఆ ఏరియా ఎమ్మెల్యేని అయితే చూపిస్తారు, ఆ ఎమ్మెల్యే డీజీపీకి కాల్ చేసినా సరే తను లిఫ్ట్ చేయడు, దాంతో వాడేమీ చేయలేక ఇక కనకం ఇంటికైతే వెళ్తాడు। నన్ను క్షమించు, నేను చాలా తప్పు చేశాను, దయచేసి నా కూతురుని వదిలిపెట్టు, నా కూతురుని నాకు ఇచ్చేయని అంటాడు। అయితే అప్పటికే బళ్ళారి తన కూతుర్ని రేప్ చేసి చంపేస్తూ ఉంటాడు। ఇక పైనుంచి తన కూతుర్ని నెట్టేస్తారు, దాంతో అది చూసిన ఆ ఎమ్మెల్యే చాలా ఏడుస్తూ గన్ తీసి కనకంని కాల్చిపోతాడు। అయితే ఇది చూసిన పైనుంచి బళ్ళారి వెంటనే గన్నుతో ఆ ఎమ్మెల్యేని చంపేస్తాడు। ఇలా ఆ వైపాకాలో వీళ్ళంతా కూడా చాలా నేరాలు అరాచకాలు చేస్తూ ఉంటారు కనకం ఫ్యామిలీ। ఇక సీన్ కట్ చేస్తే వాళ్ళ ముందు డ్యాన్స్ వేస్తున్న ఒక అమ్మాయిని అయితే చూపిస్తారు, ఈ అమ్మాయే మన సినిమా హీరోయిన్, చాలా నాటకాలు అలాగే వేస్తూ తను డబ్బు సంపాదిస్తుంది। అయితే ఒకరోజు హీరోయిన్ లాగా రెడీ అయ్యి రిచ్ అమ్మాయిలాగా వెళ్తూ ఉంటుంటే రంగ చూసి తను నిజంగానే రిచ్ ఏమని అనుకుని తనని లవ్ చేస్తూ ఉంటాడు రంగ। కట్ చేస్తే కనకంకి బందర్పోర్ట్ని వెళ్ళాలని ఒక కళ ఉంటుంది, దాంతో అక్కడ ఎవరు కూడా టెండర్లు వేయకుండా అడ్డుకుంటారు। అయితే ఒకడు టెండర్ వేస్తాడు, ఆ టెండర్ వేసిన వ్యక్తిని వీళ్ళు కనకం వాళ్ళు అందరూ కూడా కలిసి చంపేస్తారు। ఇక బందర్పోర్ట్లో ఎవరు కూడా టెండర్ వేయడానికి ముందుకు రారు, కానీ దాంతో టెండర్ మనకే వస్తుందని కనకం అనుకుంటారు। మరోపక్క ఆమెని గణేష్కి పెళ్లి చేయాలని అనుకుంటుంది, తన మాటలు రావని తనకి ఎవరికైనా ఒక తోడుని చూడాలని అనుకుంటారు, కానీ రంగ తను ప్రేమిస్తున్న అమ్మాయిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి పరిచయం చేస్తాడు, గణేష్ లవ్ చేస్తుంది ఈ అమ్మాయిని అని। అయితే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి విషయం చెప్పి నువ్వు తొందరగా పెళ్లి చేసేసుకుందాము అనేసి అనుకుంటారు। వాళ్ళ నాన్న చాలా తాగుబోతూ, అయితే వాళ్ళ అమ్మతో ఈ విషయం చెప్పాలని అనుకుంటుంది పుష్ప, కానీ తర్వాత చెప్తాము, ఇప్పుడు వాళ్ళ నాన్న తాగి ఉన్నాడు అనేసి వెనక్కి వెళ్ళిపోతుంది। ఇక సీన్ కట్ చేస్తే వాళ్ళ దగ్గర కూర్చుని ఏడుస్తున్న అమ్మాయిని అయితే చూస్తాడు, దాంతో తను రిచ్ కాదన్న విషయాన్ని రంగాకి తెలుస్తుంది, కానీ రంగా చేసే పనుల వల్ల ఆ అమ్మాయికి రంగా అంటే చాలా ఇష్టం, రంగాన్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది। మరోపక్క పొన్నాకలో సర్కారు ఉన్నాడు కదా కనకం వల్ల తమ్ముడు, వీడేమో మొత్తం అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరినీ కూడా సీట్లకు అమ్మేస్తూ ఉంటాడు। అలా ఒక ముసలాయిని చూపిస్తారు, ఆ ముసలాయినికి ఒక మనవరాలు ఉంటుంది, తనకు తల్లిదండ్రులు ఎవరు ఉండరు, దాంతో ఆ పాపని తీసుకెళ్ళి వాళ్ళు అమ్మేస్తారు। ఈ సీన్ కట్ చేస్తే బందర్పోర్ట్ నుంచి అయితే కనకంకి కాల్ వస్తుంది, దాంతో అక్కడికి చాలా హుటాహుటన బయలుదేరి వెళ్తారు। అలా వెళ్తూ ఉన్నప్పుడు పుష్ప వాళ్ళ కారుకి అడ్డు వస్తుంది, దాంతో ఈ దరిద్రపు ముఖంతో ఎదురొస్తావేంటి అనేసి కనకం తిడుతుంది। ఇక అక్కడి నుంచి బయలుదేరి బందర్పోర్ట్కి అయితే వెళ్తారు, అక్కడ బందర్లో టెండర్ వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి వచ్చేలా ఉండడంతో ఆ టెండర్ వేసిన వాళ్ళని కొడతారు। ఇక అప్పుడే వాడిని చంపేబోతుండగా ఫోన్ వస్తుంది, వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చినట్టు,
అయితే ఆ సర్కార్ అనే అతను మాత్రము ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ కూడా అమ్మేస్తూ ఉంటాడు. అలా ముసలైన మనవరాలని అమ్మేస్తాడు కదా, తను అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో ముసలైన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇద్దామనుకున్నా వాళ్ళైతే కంప్లైంట్ తీసుకోరు. దాంతో ఆ విషయాన్ని రంగాకి చెప్తాడు. రంగా ఒక కంప్లైంట్ లెటర్ రాసుకుని వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాడు. ఇక ఆ లెటర్ని సర్కార్కే పోలీసులు ఇచ్చేస్తారు. ఆ లెటర్ తీసుకొచ్చి ఆ ముసలాయన ముందే కాల్ చేస్తూ ఇలాంటివి ఎన్నో చేస్తాము, నువ్వు మాత్రం చంపేస్తామని అక్కడ రంగాతో గొడవ పడతారు. అయితే రంగా వాళ్ళతో గొడవ పడొద్దని వాళ్ళ మామయ్య చెప్తాడు. ఇక సీన్ కట్ చేస్తే పుష్ప గణేష్ని మీట్ అవుతుంది. అయితే గణేష్ రేపు పుట్టినరోజు అని తనకు అడ్వాన్స్డ్గా హ్యాపీ బర్త్డే కూడా చెప్తుంది. ఇక రంగా అలాగే గణేష్ ఇద్దరు కూడా ఒకరికొకరు బట్టలు తెచ్చుకుంటారు పుట్టినరోజు సందర్భంగా. రేపు పొద్దున్న ఎలాగైనా పుట్టినరోజు ఘనంగా చేయాలని అనుకుంటారు. ఇక తెల్లవారిన తర్వాత రంగా వాళ్ళ మామ కంగారుగా పరిగెట్టుకుంటూ వచ్చి రంగాను నిద్రలేపుతాడు. ఎందుకు మామ ఎందుకు నిద్రలేపుతున్నావంటే నువ్వు రాని చెప్తానని చెప్పేటప్పటికి రంగా వాళ్ళ అన్నయ్య గణేష్ ఉరివేసుకొని ఉంటాడు. అయితే తన జోబులో ఒక లెటర్ కూడా ఉంటుంది. నా చావుకి పుష్ప అనే కారణం నన్ను మోసం చేసిందని ఉంటుంది. అయితే రంగాన్ని చూసిన వాళ్ళమ్మ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇలా పుష్ప మోసం చేసిందని తెలిసిన రంగా తనని చంపేయాలని కత్తి తీసుకుని వెళ్తాడు. అయితే ఆ ఇంటికి తాళమేస్తూ ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే ఆ ఏరియాకి ఇంకో కొత్త ఇన్స్పెక్టర్ అయితే వస్తాడు. తన పేరు శివశంకర్ గారు. అమ్మాయిల్ని అక్రమంగా అమ్మేస్తున్న సర్కార్ని కొట్టి తనని పోలీస్ స్టేషన్లో వేస్తాడు. ఈ విషయం కనకమ్మకు తెలుస్తుంది. దాంతో తప్ప పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా తమ్ముడిని అరెస్ట్ చేసావు, నిన్ను చంపేస్తానని చెప్పి వాడికి వార్నింగ్ ఇస్తుంది. కానీ శంకర్ మాత్రం ఏమాత్రం భయపడాడు. తనతో వచ్చిన మనుషులందరినీ కూడా ఎరగదీస్తాడు. ఇక దాంతో అక్కడి నుంచి ఏం చేయలేక కనకమ్మ ఇంటికి వెళ్ళి సర్కార్కు బెయిలిచ్చి వాడితో ఏమి గొడవ పడకుండా వెళ్ళి వాడిని తీసుకురా అని బళ్ళారికి చెప్తుంది. దాంతో బళ్ళారి ఒక లాయర్ని పెట్టుకుని బెయిల్ ఇప్పిస్తాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీ అంత చూస్తానని వాడు శంకర్కి అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. పక్క గణేష్ను పోగొట్టుకున్న వాళ్ళమ్మ అలాగే వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళందరూ కూడా చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. అయితే రంగా మాత్రం వాళ్ళందరి జ్ఞాపకాలను మర్చిపోలేడు. వాళ్ళమ్మ నాన్న ఇద్దరిని కూడా పోలీసులు పోలీస్ స్టేషన్లో పెట్టారన్న విషయాన్ని అక్కడికి ఒక అమ్మాయి వచ్చి రంగాకి చెప్తుంది. దాంతో కోపంగా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు రంగా. గణేష్ చావుకి కారణం పుష్పానే అనే ఒక లెటర్ తీసుకుని నీ కూతురు వల్ల గణేష్ అనే వ్యక్తి చనిపోడు, మర్యాదగా నీ కూతురు ఎక్కడుందో చెప్పమనేసి శంకర్ వాళ్ళని అడుగుతాడు. అయితే మాకేమీ తెలియదని అంటారు. ఈ లూప్లోనే రంగా వచ్చి పుష్ప వాళ్ళ అమ్మ నాన్నిద్దరిని కూడా పట్టుకుని మీ అమ్మాయి ఎక్కడుందో చెప్పమని అడుగుతాడు. ఈ లోపలనే అక్కడికి రంగా ప్రేమించే అమ్మాయి కూడా వచ్చి మా నాన్నను వదిలిపెట్టా అని అంటుంది. దాంతో షాక్ అయ్యి వదిలిపెడతాడు. గణేష్ చనిపోయింది మా అక్క వల్ల కాదు నా వల్ల అని చెప్తాడు. అయితే అసలు జరిగిన విషయం ఏంటన్నది చెప్తుంది. అయితే ఒకరోజు పుష్ప విషయం తాగి చనిపోవాలని అనుకుంటుంది. అక్కడికి వాళ్ళ చెల్లి ఏం జరిగిందని అడిగితే విషయం చెప్తుంది. అయితే కనుక మనుషులు తనని ఎత్తుకెళ్ళి తన తమ్ముడికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారన్న విషయాన్ని చెప్తుంది. అయితే వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా పుష్పని ఫాలో అవుతూనే ఉంటారు. తను ఎక్కడికి అక్కడికి వస్తూ ఉంటారు, తనని చాలా టార్చర్ చేస్తూ ఉంటారు కనుక మనుషులు. దాంతో ఈ విషయాన్ని వాళ్ళ చెల్లెలకి చెప్పి ఇక దీనికి చావు ఒకటే పరిష్కారం కాదు కదా నేను చెప్తానని చెప్పి గణేష్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ గణేష్ని లేపి మనిద్దరం కూడా ఎక్కడికైనా వెళ్ళిపోదామా అని వాళ్ళ చెల్లి సంపాదించిన డబ్బంతా కూడా వాళ్ళ అక్కకి ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళిపోండి చెప్తుంది. అయితే అక్కడి నుంచి వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్తూ ఉంటారు. బయలుదేరిన తర్వాత ఏం జరిగిందన్నది తనకి తెలియదు. ఇలా గణేష్ అయితే చనిపోయి ఉంటాడు. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది పుష్ప వాళ్ళ చెల్లి. అయితే మనిషిని తీసుకువచ్చి శంకర్ బాగా కొట్టి దాంతో ఆ రౌడీ జరిగింది చెప్తాడు. అయితే కనుకమ్మ ఒక పూజారి దగ్గరికి వెళ్తుంది. ఈ టెండర్ నాకు రాదని చెప్పావు కదా, మరి ఎలాగొచ్చిందంటే నీకు ఎదురుపడిన అదృష్టం ఏదో వచ్చింది, అందుకని నీకు టెండర్ వచ్చింది అనడంతో ఆ రోజు ఎదురొచ్చింది పుష్ప కాబట్టి తనని ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని అనుకుంటుంది. ఇలా పారిపోతున్న వీళ్ళిద్దరినీ కూడా బళ్ళారి పట్టుకుని గణేష్ని చంపేసి పుష్పని తీసుకెళ్లి కిడ్నాప్ చేస్తాడు. జరిగిన విషయం అంతా కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళందరికీ కూడా చెప్తాడు. అయితే రంగా కోపంతో తనని నేను చంపేస్తానని అంటాడు. ఇక్కడ తనని చంపేస్తాడు అని చెప్పి తనని పోలీస్ స్టేషన్లోనే పెడతాడు. ఇక సీన్ కట్ చేస్తే పుష్పని ఒక బందర్పోర్టులో కిడ్నాప్ చేసి ఉంచుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్కారు నన్ను ఏం చేయగలవని అనగానే శంకర్ వాడిని అక్కడికక్కడే కాల్చి చంపేస్తాడు. అక్కడే ఉన్న పుష్ప పోలీస్ ఆఫీసర్ను చూసి పిలవాలనుకునే లోపలనే బళ్ళారి నోరు నెక్కి పక్కకు తీసుకెళ్ళిపోతాడు. మరోపక్క రంగా కత్తి తీసుకుని వాళ్ళని చంపేయడానికి బయలుదేరుతాడు. కానీ ఈలోపు శంకర్ అడ్డు వస్తాడు. ఆగు అని అంటే
తోబుట్టువు చచ్చిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు సార్ మీకు అని రంగా బాధపడతాడు. తోబుట్టువు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని ఒక స్టోరీని చెప్తాడు. కదా కొన్ని రోజులు ముందుకు వెళ్తుంది. అయితే శంకర్కి శివ అనే ఒక తమ్ముడు కూడా ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా కవులు పిల్లలు. ఎప్పుడూ కూడా వీళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఏ పని చేసినా కూడా కలిసి చేస్తూ తన అన్నకి ఏది ఇష్టమో అదే తను చేస్తూ ఉంటాడు. అయితే శంకర్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి తన బట్టలు ఎప్పుడు వేసుకుని ఉంటాడు. అది ఎప్పుడూ అలా వేసుకోకూడదని శంకర్కి చెప్తాడు. అయితే ఒకరోజు తను నిజంగానే పోలీస్ ఆఫీసర్ అయ్యి శంకర్కి చూపిస్తాడు. అలా ఈ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉండగా ఒక రాఖీ అయితే కనబడుతుంది. ఈ రాఖీ ఎవరు కట్టారంటే ఒక చెల్లి కట్టిందని అని చెప్తాడు. అయితే ఆ చెల్లి ఎవరో కాదు, పుష్పనే. పుష్పని ఒకరోజు ఒక కొందరు రౌడీలు ఏడిపిస్తూ ఉండగా తనని సేవ్ చేస్తాడు. అలా పుష్ప తనకి పరిచయం అవుతుంది. అలా పరిచయం అయిన తర్వాత తనకి అన్న ఎవ్వరు లేరు అనేసి చెప్పి తనకి ఒక రాఖీ కట్టి తనని అన్నయ్య అని పిలుస్తుంది. ఒక సీన్ కట్ చేస్తే ఆ రోజు రాత్రి చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీ చేస్తున్న ఇవో శంకర్ వాళ్ళ తమ్ముడిని అయితే రౌడీలు చంపేస్తారు. కనుక మనుషులందరూ అలా చంపారు కదా, ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు, ఈ శంకర్ వాళ్ళ తమ్ముడే. ఇదే విషయాన్ని తనకు చెప్పడంతో ఈ విషయాన్ని నువ్వు మర్చిపో, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని చెప్తాడు. ఇక సీన్ కట్ చేస్తే సర్కారుని శంకర్ చంపేశాడనే విషయాన్ని కనుగమ్మకి చెప్తాడు. ఇక మరోపక్క డీజీపీకి కాల్ చేసి నీ మనుషులు ఎవరు నా జోలికి రాకూడదని చెప్పాను కదా అనేసి డీజీపీని అడుగుతుంది కనుకం. కానీ నీకు వచ్చింది అక్కడికి శంకర్ ఎవరి మాట వినడు, నీకు ఎలాగా పతనం తప్పదు అనే విషయాన్ని చెప్తాడు. ఇక మరొక ప్లాన్ వేస్తారు. ఇక్కడ కానిస్టేబుల్కి అయితే డబ్బులు ఇచ్చి కానీ అడవుల్లోకి తీసుకెళ్తున్నారని రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే శంకర్కి ఇస్తాడు. దాంతో శంకరు అక్కడికి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కూడా రౌడీలు శంకర్ మీద చాలా అటాక్ చేస్తారు. వెనక నుంచి కొట్టగానే శంకర్ శృతి తప్పిపోయి అక్కడ పడిపోతాడు. దాంతో చనిపోయాడేమోనని వాళ్ళందరూ కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఇక శంకర్ని అయితే చంపించేస్తానన్న ఆనందంలో బళ్ళారికి పెళ్లి చేయాలనుకుంటుంది కనకం. ఈ విషయము వాళ్ళ చెల్లికి తెలిసి రంగాకి వెళ్ళి చెప్తుంది. అలాగే రంగా వెంటనే కానిస్టేబుల్కి కాల్ చేస్తే శంకర్ చచ్చిపోయాడు, కనకం మనుషులందరూ స్కెచ్ చేసి చంపేశారన్న విషయాన్ని రంగాకి చెప్తాడు. అయితే ఇక చేసేది ఏమి లేక అక్కడి నుంచి రంగా వెళ్ళి ఎలాగైనా సరే కాపాడాలని చెప్పి అక్కడ వీళ్ళు రికార్డింగ్ డ్యాన్స్కి వెళ్ళినట్టుగా వెళ్ళి వాళ్ళ అక్కని సేవ్ చేయాలని అనుకుంటారు. అయితే వాళ్ళ అక్కని సేవ్ చేస్తూ తీసుకొస్తూ ఉండగా బళ్ళారి వాళ్ళని చూసి రంగాని అలాగే పుష్ప వాళ్ళ చెల్లెల్ని ఇద్దరిని కూడా చాలా గట్టిగా కొడతాడు. ఇక వాళ్ళంతా కూడా స్పృహ తప్పి పడిపోతారు. దాంతో పుష్పని తీసుకెళ్ళి పెళ్లి చేసేసుకోవాలని పెళ్లి బిడ్డల మీదకి తీసుకెళ్తూ ఉండగా అక్కడికి శంకర్ లేచి వస్తాడు. అయితే శంకర్ ఇక్కడ చనిపోడు, వీళ్ళని కొట్టడానికి మళ్ళీ తిరిగి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చాలా పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది. అయితే రంగాని పొడవడానికి వస్తున్న బళ్ళారిని పుష్ప ఒక శూలంతో చంపేస్తుంది. ఇక ఆ తర్వాతనే వెనుక ఉన్న రంగం కూడా పుష్ప మీద అటాక్ చేయబోతుండగా రంగ ఆ శూలాన్ని మరింత గనక్కి నెట్టుతాడు. దాంతో కనకం బట్టలో కూడా శూలం దిగుతుంది. దాంతో కవలలుగా పుట్టిన ఇద్దరు కూడా ఒకేసారి చనిపోతారు. కథ ముగిస్తాడు కానిస్టేబుల్. లక్ష్మీ నరసింహకి ఒక కాల్ వస్తుంది. ఏంటంటే కనకం మనుషుల్ని అలాగే అక్కడ జరుగుతున్న అరాచకాలన్నీ కాల్ చేసినందుకు ప్రమోషన్ వస్తుందని. ఇక్కడితో మూవీ ఎండ్.